హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎడ్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో ఏమో తెలియని ఆందోళనలో ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే డిఈసెట్ ఫలితాలు విడుదల 26 రోజులైనా కౌన్సిలింగ్ చూస్తే ఊసే ఎత్తడం లేదు కన్వీనర్ గారు. దీంతో విద్యార్థులు వేరే కోర్సులకు వెళ్తున్నారు. డిఎడ్ కాలేజీలో తనిఖీల ప్రక్రియ పూర్తయినా కాలేజీలకు అప్లికేషన్ ఎన్సీఈఆర్టీ ఇవ్వడం లేదు. కన్వీనర్ ఆఫీస్ అధికారులు కాలేజీల లిస్ట్ కోసం ఎన్సీఈఆర్టీ చుట్టూ తిరుగుతున్నారు. మరి కాలేజీలకు ఎప్పుడు అఫిలియేషన్ ఇస్తారో, ఎప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారో చూడాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే డిఎడ్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు, అలాగే డిఎడ్ సంబంధించి కాలేజీలో అఫీషియల్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అంటే ఇక్కడ విద్యార్థులు అయితే చూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు వేరే కోర్సులకు కూడా వెళ్తున్నట్టు ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఈసెట్ ఫలితాలు విడుదలై 26 డేస్ అవుతుంది, అంటే 26 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అధికారుల కాలేజీల లిస్ట్ కోసం ఎన్సీఈఆర్టీ చుట్టూ అయితే తిరుగుతున్నామని చెప్పడం జరుగుతుంది అధికారులు. మరి ఎప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారో అయితే మనం ఇంకా వేచి చూడక తప్పదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.